శాతం తక్కువగా మద్దతు ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే 29 సార్లు నేను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాను అన్న చంద్రబాబు నాయుడు గారు నా ఓటుకు నోటు కేసుని బయటకు రానియకుండా చూడండి, నా ఎమ్మెల్యేల సీట్లు పెంచండి అని తప్ప రైతు ఉత్పత్తులకి ధరలు పెంచమని లాభసాటి ధరలు ఇవ్వమని ఒక్కసారి కూడా అడిగిన పాపాన పోల. ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ మధ్యన ధాన్యానికి ధర ఇవ్వాలని ఒక లెటర్ రాశారు. అంటే మొత్తం కూడా ఒక మోసపూరిత విధానంతోనే ముఖ్యమంత్రి గారు నడవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం, ఇవాళ రైతాంగం మొత్తం, అన్ని పంటల రైతాంగం, అన్ని ప్రాంతాల రైతాంగం కూడా ఈ సంవత్సరం 2017-18లో తీవ్ర సంక్షోభం. ఆయన తిరగడం కోసం ఎక్కడికక్కడ కాన్వాయిని పెట్టుకోవడం, ఇవన్నీ కూడా అంటే 600 కోట్ల రూపాయలు ఆయన ప్రత్యేకంగా తిరగడానికి విమానాలకు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో రైతాంగం మీద ఆయన ఇచ్చిన హామీలు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన హామీల్లో, సో ఆయన బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను, మీ తాకట్టు పెట్టుకున్న పుస్తెల తాడులు మీ ఇంటికి తెచ్చిస్తాను, ఇదంతా ఇదొక పెద్ద మోసం కింద అయిపోయింది. ఆ తర్వాత 5000 కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తాను, 5 కోట్లతో కూడా ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయాల. సో అలాగే వ్యవసాయానికి పగలు నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాను. ఇవాళకి ఎక్కడా కూడా 7 గంటలు 2 స్పెల్స్లోనే వ్యవసాయ విద్యుత్ ఇచ్చే పరిస్థితి. వీటి మీద మాట్లాడకుండా మరలా నవనిర్మాణ దిశల పేరుతో ప్రజలైతే లేరు రెస్పాన్స్, కానీ మోసాలను చెప్తూ జరుగుతున్న పరిస్థితుల్లో వాళ్ళు వాస్తవంగా రాష్ట్రం మొత్తం కూడా రైతాంగం పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోయినారు. అయితే ఈ సంవత్సరం మేము ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్పయాత్ర జరుగుతున్నప్పుడు ప్రకాశం జిల్లా అనంతపురం తర్వాత మళ్ళీ పూర్తిగా సంక్షోభంలోనికి గత 4 సంవత్సరాల్లో పూర్తిగా కరువు జిల్లాగా మారిపోయి మొత్తం పశువులన్నీ కబేళ్లకు వెళ్ళిపోతూ ప్రజలు అనంతపురం మరో అనంతపురంలా పక్క రాష్ట్రాలకు మైగ్రేట్ వెళ్ళిపోతున్న తీవ్ర సంక్షోభంలో ఉన్న పరిస్థితిలో రైతాంగం వారి సమస్యలు చెప్పడం జరిగింది. అప్పుడే ఈ పొగాకు పంట మీద అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగింది కనీసం ఆ క్వాలిటీ ఇది 180 రూపాయలు పడకుండా ఉంటే మేము కొంతైనా మెరుగవుతామని చెప్పి. సో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కొనుగోళ్ళ దగ్గర తీసుకోవాల్సిన చర్యలు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా తీసుకోవాలి. ఇక గత సంవత్సరం ఇంకంటే ఈ సంవత్సరం తీసుకుంటే, సో వర్షాభావం మూలంగా దిగుబడుల సాగు ఏరియా కూడా లైసెన్స్ ఇచ్చింది 42,357 హెక్టార్లకి సాగు లైసెన్స్ ఇస్తే కేవలం 40,896 హెక్టార్లనే సాగు జరిగింది ప్రకాశం జిల్లాలో. అంటే సాగు ఏరియా తగ్గింది, వర్షాభావం మూలంగా ఉత్పత్తి తగ్గింది, కానీ క్వాలిటీ అంటే మీకు నంబర్ 1 క్వాలిటీ మెటీరియల్ 60% క్వాలిటీ మెటీరియల్ వచ్చింది. అంటే అటువంటిప్పుడు యావరేజ్ ధర పెరగాలి, కానీ యావరేజ్ ధర తీసుకుంటే గత సంవత్సరం 140 రూపాయలు యావరేజ్ ధర వస్తే ఈ సంవత్సరం 138 రూపాయలు యావరేజ్ ధర వచ్చింది. అంటే 60% క్వాలిటీ వచ్చినప్పుడు కూడా వచ్చిందంటే లో క్వాలిటీలన్నీ రిజెక్ట్ చేసేస్తున్నారు. ఇవాళ బోర్డు ఉండటం అందరూ రైతులు చెప్తున్నారు బోర్డు మంచిదే కావాలని, కానీ బోర్డు ద్వారాగా జరుగుతున్న లాభం మాకు పేమెంట్లు ఒకసారి కంపెనీల నుంచి వచ్చే పేమెంట్లకు మాత్రమే లబ్ధి తప్ప బోర్డు నుంచి మాకు లాభం జరగట్లేదు అనేది. సో ఈరోజు ఎక్కడైనా సరే ధర పడిపోయినప్పుడు ప్రభుత్వం ఎంటర్ అయ్యి దాన్ని కొనుగోలు చేసే యంత్రాంగం ఉండాలి. సో ఇవాళ మేము బోర్డుకి వెళ్ళినప్పుడు లీజు ధర 80 రూపాయలు పెట్టారు. ఆ 80 రూపాయలు మీరు 85 రూపాయలు పెట్టచ్చు కదా అని అడిగితే 85 రూపాయలు పెడితే కొనుగోలు చేయరండి అని. ఆ కొనుగోలు చేసినప్పుడు బోర్డు ఎంటర్ అయ్యి కొనుగోలు చేస్తే రైతుకు ధర వస్తుంది. కొనుగోలు చేసే ప్రక్రియలకు బోర్డు దగ్గర ఏమో 100 కోట్ల డబ్బులు ఉన్నాయి, రైతాంగాన్ని కాపాడే కార్యక్రమాన్ని తీసుకోవాలా. అలాగే ఇప్పుడు దాకా తీసుకుంటే కూడా క్వాలిటీ మెటీరియల్లో ఇందాక నేను చెప్పిన దాంట్లో మీకు దగ్గర దగ్గరగా 25.33 మిలియన్ కేజెస్ ఇప్పుడు దాకా జరిగితే దాంట్లో 14.66 మిలియన్ కేజెస్ నంబర్ 1 క్వాలిటీ వచ్చింది, కానీ దాని యావరేజ్ ప్రైస్ కూడా 153.74 రూపాయలు వచ్చింది. సో ఇప్పుడే రైతులు చెప్పారు గత సంవత్సరం కంటే కూడా ఉత్పత్తి వ్యయం ఎక్కువైంది. అంటే ట్యాంకర్లతో నీళ్లు పెట్టి కరువు మూలంగా అట్లాగే లేబర్ కాస్ట్ పెరిగి ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఇవాళ ప్రతి బ్యారల్కి కూడా 1 లక్ష నుంచి 2 లక్షల దాకా మేము నష్టపోతున్నామని ఇవాళ మీరు మీ అన్ని మీడియా పత్రికల్లో కూడా ఇప్పుడు వస్తే తీసుకుంటే అందరూ ఇచ్చారు దీంట్లో ఈ విషయం మీద ఇచ్చిన ఆర్టికల్స్ అందరూ కూడా రైతాంగం చాలా ప్రమాదకరం పరిస్థితుల్లో పడిపోతున్నారు. ఇవాళ ధరలన్నీ కూడా రైతుల పాలిట పొగాకు అంటే పొగాకు అనేదాన్ని రైతుల పాలిట పొగాకు ఇది ఒక హెడ్డింగ్ అన్ని పత్రికలను అయోమయంలో పొగాకు రైతులు. ఇంతటి పరిస్థితి ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడా కూడా ఈ వైపు కన్నెత్తి చూడలా. మరి మీరు ఏం చెప్తున్నారు రాష్ట్రంలో రైతులు పండుగలు చేసుకుంటారని మాట్లాడే దాంట్లో ఈ సంవత్సరంలోనే తీసుకుంటే రాష్ట్రంలో 2వ అత్యధికంగా సాగు జరిగేది వేరుశనగ పంట. వేరుశనగ పంట 4,350 రూపాయలు మద్దతు ధర అయితే రైతులు అమ్ముకుందేమో 3,100 కొందాం 3,200. తర్వాత రబీలో అత్యధికంగా జరిగే శనగ పంట
ఈ రోజున ప్రకాశం జిల్లాలో సరిగ్గా మొత్తం కూడా 3,100 అమ్ముకుని ఇవాళ కూడా అమ్ముకోలేని కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేక ఆ పెట్టుబడులు కూడా తిరిగి రాక మళ్ళీ 2వ ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. వాటికి పెట్టుబడి లేని పరిస్థితిలో వాళ్ళ అదే అదే మొక్కజొన్న, అదే మళ్ళీ జొన్న, మినుము, పెసర, కంది ఏ పంటలు తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత దుర్భిక్షమైన సంవత్సరం ఈ సంవత్సరం. సాగు ఏరియా లేదు, దిగుబడులు లేవు, ఉత్పత్తులకి ధరలు కూడా ప్రకటించిన ధరలేమో కనీస మద్దతు ధరలు, లాభసాటి ధరలు కాదు. కానీ ఈ పరిస్థితిలో ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు, వాస్తవంగా బాధ్యత కలిగిన వ్యక్తులు, బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడాలి. కానీ ఎక్కడ కూడా ఎవరైనా ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, ఏ ఒక్క పంటకైనా సరే ఈ సంవత్సరం నాకు లాభసాటి ధర వచ్చింది, నాకు ఈ ఎకరం మీద లాభం వచ్చిందని మీ నవనిర్మాణ దిశలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడగండి. సో అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అడగండి. ఈ సంవత్సరం వ్యవసాయం మూలంగా నాకు ఇదిగో ఈ 10,000 ఒక ఎకరంలో లాభం వచ్చింది, లేదా ఇదిగో నాకు 20,000 లాభం వచ్చిందని ఏ ఒక్కళ్ళైనా చెప్తారేమో అడగండి. సో క్షేత్రస్థాయికి వెళ్తే, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఏ పరిస్థితిలో ఉన్నారో ఒక్కసారి చూడండి. మీకు ఊరికే బైకుల దగ్గర ఎక్కడి నుంచో పోగు తీసుకొచ్చి ఎక్కడో తెలంగాణలో మనిషిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడించే పరిస్థితులు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే, ఏ పంటకు వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు పంట ఎంత పండింది, ఆ పంటకి మద్దతు ధర ఎంత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఆ మద్దతు ధర లాభసాటి ధరైనా, ఆ ధరకైనా కనీసం అమ్ముకున్నారా, దీని మీద ఒక్కసారి క్షేత్రస్థాయి పరిశీలన చేయండి ముఖ్యమంత్రి గారు. మేము ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు, ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ముఖ్యమంత్రి మాత్రం అందరికీ ముఖ్యమంత్రే, మాకు కూడా ముఖ్యమంత్రే. మీరు బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నప్పుడు మోసపూరిత మాటలతో ఉద్దేకాలం సాగదు. సో అన్ని మీకు అనుకూలమైన పత్రికల్లో కూడా వాస్తవ పరిస్థితులు ఇస్తున్నప్పుడు, కరువు విషయంలో, ధరల విషయంలో, ఇవాళ కొనుగోలు కూడా చేయని పరిస్థితిలో, ఇవాళ 500 బేళ్లు కానీ కొనుగోలు జరిగితే 170-180 బేళ్లు రిటర్న్ వెళ్ళిపోతుంటే పొగాకులో నుంచి, పొగాకు యార్డులో నుంచి ఇవాళ మళ్ళీ తెచ్చి ట్రాక్టర్తో మళ్ళీ రీలోడ్ చేసుకుని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకెళ్ళి ఎంత ఖర్చు అయిపోయే పరిస్థితి. మరలా ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఖరీఫ్కి పెట్టుబడి లేకపోతే ఎక్కడి తేవాళ్ళు రైతులు? ఒక్కసారి ఇంత దుర్భరమైన పరిస్థితి ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ సంవత్సరం అత్యంత 2017-18 అత్యంత దౌర్భాగ్యమైన సంవత్సరంగా రైతుల పాలిట ఒక పీడ కలగా మిగిలిపోయింది. సో అన్ని పంటల విషయంలో ఈ పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఇప్పుడు కనీసం పెట్టుబడులు కూడా లేని పరిస్థితిలో బ్యాంకుల్లోనే రుణం కట్టినప్పుడు ఎట్లా రెన్యూల్ వస్తాయి? ఆల్రెడీ ఇప్పటికే మీ రుణమాఫీ పేరుతో చేసిన మోసంతో మీరు ఇచ్చే డబ్బులు మీరు ఎక్కడా కూడా వడ్డీలు కూడా దాలే. ఇప్పటికీ కూడా 5 సంవత్సరాల కాలంలో మీరు ముందు బేషరత్కారం రద్దు చేస్తారని 5 ఇన్స్టాల్మెంట్లు అన్నారు. 4 సంవత్సరాలు అయిపోయినాయి, 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వని పరిస్థితి. సో పక్కన ఇవాళ అనేక కార్యక్రమాలు, నా దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు కేసీఆర్ గారు అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన వ్యవసాయ రంగానికి ప్రకటించిన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలలో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, చూడు నేను ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నాను, ఇందుట్లో ఒక్క కార్యక్రమం అయినా నువ్వు అమలు చేశావా అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పరిస్థితిలో మీ తెలుగుదేశం కార్యకర్తలు చూసుకోండి, మీ తెలుగుదేశం శాసనసభ్యులు చూసుకోండి, తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు చూసుకోండి, ముఖ్యమంత్రి గారు చూసుకోండి అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్లు అక్కడి నుంచి ఇస్తూ ఉంటే, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు అమలు చేసిన కార్యక్రమాలు, మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా అమలు చేస్తారన్న కార్యక్రమాలే, చంద్రబాబు కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన కార్యక్రమాలన్నీ కాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెట్ట ప్రాంతాలలో సాగునీటి వనరులు లేని మెట్ట ప్రాంతాల్లో రైతులకు ఉచితంగా బోర్లేసిస్తాం, అలాగే పాడి పరిశ్రమ ప్రధానం, మహిళలు వాళ్ళ పేదవర్గాలు బ్రతకాలంటే పాడి పరిశ్రమ బాగుండాలని కోఆపరేటివ్ డైరీలకు పాలు పోసే రైతులందరికీ కూడా లీటర్కి 4 రూపాయలు భరోసా బోనస్ కింద ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే కేసీఆర్ గారు అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ కాకుండా అడిషనల్గా ఇంకొక 2-3 కార్యక్రమాలు అధికంగా వడ్డీ లేని రుణాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే మీరు అమలు చేస్తున్నారా? సో రైతాంగం ఏ రకంగా పండుగలు చేసుకుంటారు? రైతాంగం ఏ రకంగా బాగుపడతారు? నేను పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా సో వాళ్ళ మద్దతు ధరలు నిర్ణయించి ఆ మద్దతు ధరల కంటే 20% తక్కువగా అమ్ముకుంటే ఎంత సంక్షోభంలో ఉన్నారో ఒక్కసారి తీసుకోండి. మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను, మీ మీటింగ్లో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, తెలుగుదేశం పార్టీ నాయకుడిని అడగండి, రైతుని. అతను ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల్లో సాగు చేశాడు, ఏ పంట వేశాడు, అతనికి ఏమొచ్చిందో తెలుసుకుని వాస్తవ పరిస్థితులకు రండి.
మీరు ఆత్మ వంచన చేసుకోవద్దు. సో వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రిపోర్ట్ ఇవ్వాల, కేంద్రం నుంచి సహాయాన్ని అడగల, కేంద్రం నుంచి సహాయాన్ని తీసుకోవాలా. వాళ్ళ ఈ ఒక్క సంవత్సరమే 15,000 కోట్ల రూపాయలు రైతాంగం వివిధ పంటల్లో అన్ని పంటలు రైతాంగం కూడా నష్టపోయారు. ఇక దాటితో పాటు ఏకవారంగం తీసుకుంటే కూడా పాడి పరిశ్రమ సంక్షోభం, ఏకవారంగం సంక్షోభం, మెట్ట పంటల రైతుల పరిశ్రమ సంక్షోభం, డెల్టా రైతాంగం సంక్షోభం. ఇంత తీవ్ర సంక్షోభంలో నుంచి మాత్రం దీని పర్యవసానం రైతులు ఒసురు పోసుకున్న ప్రభుత్వాలు అవి కూడా మనుగడ సాగించలేవు. మీరు కూడా ఈ రైతుల ఉసురుతోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం రేపు ఎన్నికల్లో. ఇప్పుడు ఇది ఎన్నికల కోసం కదవడం కాదు, దయచేసి ఇప్పటికైనా సరే వాస్తవ పరిస్థితులు వాస్తవాలు మాట్లాడమని చెప్పి ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రులకి వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీరు ముఖ్యమంత్రి అయ్యేనాటికి సో ఆ వెలుగొండ ప్రాంతం ఇప్పటికి ఎన్ని కిలోమీటర్ల పని జరిగిందో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే ధైర్యం మీకుందా? ఇవాళ ఆడిస్తారు, సో ఇమీడియట్గా ఒక సైక్లోన్ వస్తేను, లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో 10 రోజులకో 15 రోజులకో పూర్తి చేసే వర్కులకి నామినేషన్ ఇస్తారు. వర్క్లో 10% మంత్రి గారికి ఇస్తే అది మరి లోకేష్ గారికి వెళ్తారయో మంత్రి గారికి వెళ్తారయో వాళ్ళిద్దరూ పంచుకుంటున్నారు. 10% ఇస్తేనే నామినేషన్ ఇస్తున్నారు. మొత్తం నామినేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి కట్టబెట్టి ఒక్క ప్రాజెక్ట్ అయినా మీరు ఈ టైంలో పూర్తి చేశారు ఆ 4 సంవత్సరాల్లో డేటా అని చెప్పి సో 10 రెట్లు 20 రెట్లు పెంచేసిన పరిస్థితి. ఇదంతా కూడా దోపిడీ కోసం కార్యక్రమాలు తీసుకున్నారు తప్ప ప్రజల కోసం కార్యక్రమాలు కాదు. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ప్రకాశం జిల్లాకి ఒక ఆ రైతాంగానికి ప్రాణప్రదమైన ప్రాజెక్ట్ అది, దాన్ని తక్షణం పూర్తి చేయమనే మేము డిమాండ్ చేశాం. మొట్టమొదటి నుంచి కూడా ప్రాజెక్ట్ సమయంలో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్స్పెక్ట్ చేసి ప్రాజెక్ట్ పూర్తి చేయమని డిమాండ్ చేశాం, కానీ ప్రాజెక్ట్ ఏమో ముందుకెళ్ళలేదు. కానీ 100,000 కోట్లు మాత్రం దోపిడీకి మాత్రం జరుగుతున్నాయి. ఈ దోపిడీని అరికట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.